సోము వీర్రాజు పరిస్థితి ఏమిటి? సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. టీడీపీ 5, జనసేన 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ తాజాగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. హెచ్ఆర్ల ఎన్ ఈశ్వరరావు, విశాఖపట్నం నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అరకు పంగి రాజారావు, అనపర్తి శివకృష్ణరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేల్ బొజ్జా రోషన్న, జమ్మలమడుగు సి ఆదినారాయణరెడ్డి, ఆదోని డాక్టర్ పివి పార్థసారథి, ధర్మవరం వై సత్యకుమార్కు టికెట్ లభించింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా మరికొందరు ఆశావహుల పేర్లు లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కాస్త పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు సిసలు బీజేపీ నాయకులకు టికెట్లు లభించకపోవడం పట్ల అసంతృప్త వాతావరణం నెలకొంది. నిజానికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు టికెట్ను సోము వీర్రాజుకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది, కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. అనపర్తి టికెట్ను శివకృష్ణరాజుకు కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ ఆ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న చోట సోముకు టికెట్ దక్కలేదు. 2004లో సోము వీర్రాజు ఎన్నికల బరిలో నిలుచున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి కడియం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ గెలవలేకపోయారు. కాంగ్రెస్కు చెందిన జక్కంపూడి రామ్మోహన్రావు చేతిలో ఓడిపోయారు. 2వ స్థానానికి పరిమితమయ్యారు. 2015లో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలలో పెద్దగా పోటీ చేయలేదు, కానీ బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవులను పొందారు. పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉంటూ వచ్చినప్పటికీ ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ దక్కించుకోలేకపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ఆయన సొంత నియోజకవర్గం. పొత్తులో భాగంగా ఈ స్థానంలో టీడీపీ పోటీ చేస్తోంది. కందికుంట యశోదాదేవికి టికెట్ ఇచ్చింది.